నమస్తే వెల్కమ్ టు టీవీ ఏపీలో కూటమి అధికారంలోకి రాగానే వైసీపీ దారుణాలకు టీడీపీ చెక్ పెడుతుంది అయితే ఈ నేపథ్యంలో ఎక్కడ నెగ్గాలో కాదు ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడు గొప్పోడు అన్న సినిమా డైలాగ్ ఎంత పాపులర్ అన్న విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు ఏపీ మంత్రి నారా లోకేష్ తనను తాను తగ్గించుకున్న వైనం ఎక్కువ ఫోకస్ కాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్న వైనం చూస్తే లోకేష్ మైండ్ సెట్ ముచ్చటేస్తుందని చెప్పాలి ఏపీ సీఎం కుమారుడిగా చంద్రబాబు కుమారుడిగా ఏపీలో ఆయన స్థానం ఏ పాటిదన్న విషయాన్ని ఇప్పుడు చెప్పాల్సిన పని లేదు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు తీవ్రమైన సంక్షోభంలో చిక్కుకున్న వేళ కింద మీద పడుతూ పాదయాత్రలను పూర్తి చేయడం తెలిసిందే ఈ సందర్భంగా ఆయన పడిన కష్టం శ్రమ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది చేతిలో అధికారం లేక అడుగడుగున ఇబ్బందులు పడుతున్నప్పటికీ విసుగు చెందిన తీరు లోకేష్ లో కొత్త వచ్చినట్లు కనిపించేది అంతేకాదు ప్రతికూల వాతావరణంలో ప్రతి ఇష్యూలోనూ తానే ఉన్నప్పటికీ తన పేరు కోసం తప్పించిన వైనం లోకేష్ అంతకంతకు ఎక్కువ అవుతున్న పరిస్థితి పార్టీ అధికారంలోకి రావడం పార్టీకి మిత్రులుగా ఓవైపు బిజెపి మరోవైపు జనసేన ఉన్నప్పుడు తన ఎదుగుదల మీద తనకు పెరగాల్సిన గౌరవ మర్యాదల మీద ఎక్కువగా ఫోకస్ పెట్టకుండా అందరిలో ఒకటిగా ఉండటం అంత తేలికైన విషయం కాదు గా వ్యవహరించారన్న పేరు కేటీఆర్ ఆ లెక్కన చూస్తే ఈ రోజు లోకేష్ ఇమేజ్ మీద మరిన్ని ప్రాజెక్టులు చేయాల్సి ఉండేది కానీ అలాంటి వాటికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వకుండా తాను చేయాల్సిన పనిని మాత్రం చేసుకుంటూ పోతున్నారు పని చేయడమే తప్పించి ఫలితం గురించి ఆలోచించకూడదన్నట్లుగా లోకేష్ ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది ఏమైనా అధికారంలో మునిగి తేలుతూ కూడా అంతా తానే అన్నట్లు కనిపించాలన్న తపన లేకపోవడం ఒక ఎత్తైతే అలాంటి భావన ప్రజల్లోనూ లేకపోవడం ఖచ్చితంగా లోకేష్ అని చెప్పుకోవచ్చు